ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైపోయేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ చేసుకోవడం ద్వారానే విపక్షాలు జనంలోకి మరింత చొచ్చుకుపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశాలని ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందనేదే ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ ఈ జీవో నంబర్ 1 గనుక నిలుపుదల చేసేటువంటి పరిస్థితులు లేకపోతే అప్పుడు విపక్షాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొ ఎందుకంటే జీవో నంబర్ 1 పైన పోరాటం చేస్తున్న వామపక్ష పార్టీల నాయకులు నేరుగా పిటిషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ ఏ అంశంపైన ధర్నా చేయాలన్నా గానీ నిరసన తెలియజెప్పాలన్నా గానీ లెఫ్ట్ పార్టీస్ ముందుండేటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడైనా గానీ అదే పరిస్థితి ఉంది. కాబట్టి అసలు నిరసన తెలియజెప్పేటువంటి హక్కునే జీవో నంబర్ 1 ద్వారా కాలరాస్తున్నారు. రెండు సంఘటనల్ని సాకుగా చూపించి ఈ జీవో తీసుకొచ్చారని ప్రభుత్వం వితండవాదం చేస్తుందనేటువంటి మాటని విపక్షాల నేతలు వామపక్షాల నేతలు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ జీవోని అంత ఆశామాషిగా కోర్టులు అనుమతించేటువంటి అవకాశం కూడా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లేదు. కాబట్టి ప్రభుత్వం ఒక వైపు నుంచి డిఫెన్స్లో ఉన్నట్టుగానే మనం చూడాలి. అయినా కానీ దుడుకు చర్యగా లోకేష్ పాదయాత్రకి అసలు అనుమతే ఇవ్వము అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వలన ప్రభుత్వం అన్నిటికీ తెగించి ఉంది. ఎలాంటి సందర్భాన్నైనా ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయి ఉంది అనేటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాబోయేదంతా రాజకీయ రగడకు దారితీసేటువంటి అంశమే కాబట్టి జనవరి మాసాంతంలోనే దానికి అంకురార్పణ జరుగుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇద్దరు కనుక యాత్రలు మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ధూమ్ ధామ్ నడిచేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్, మరోవైపు నుంచి లోకేష్ తిరుగుతూ ఉంటారు ప్రజల్లో, ఇంకోవైపు నుంచి చంద్రబాబు నాయుడు మహాసభల రూపంలోనో లేదంటే నిరసన ప్రదర్శనల రూపంలో ఇప్పటికే రెండు కార్యక్రమాలు బాదుడే బాదుడు అంటూ ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో ప్రభుత్వాన్ని దునుమాడేటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. ఇంకోవైపు నుంచి ఈ మధ్య కొత్తగా బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ కూడా